ముందుగా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. చెప్పిన విధంగానే 75K సబ్స్క్రైబర్స్ అయిపోయిన తర్వాత మన సబ్స్క్రైబర్స్తో వీడియో చేస్తా అన్నాను. నిన్న స్టోరీలో, ఇన్స్టాగ్రామ్ స్టోరీలో నేను పోస్ట్ పెట్టినప్పుడు దానికి రిప్లై ఫస్ట్ 2 మెంబర్స్ ఇచ్చారు. అండ్ వాళ్ళు ఇప్పుడు నా దగ్గరే ఉన్నారు. వాళ్ళతో కలిసి ఈరోజు నేను దొన్నె బిర్యానీ మన మియాపూర్కి వచ్చేసాను. చెప్తే నమ్మరు బ్రో, మా ఊర్లో 65 ఏళ్ళ బామ్మ చూస్తుంది. ఎవరిది? మీ వీడియోస్ బ్రో. 65 ఏళ్ళ బామ్మ నా వీడియో చూసి ఏం చేసింది బ్రో? చూసి వంట చేస్తుంది బ్రో. వంట చేస్తారా? ఏం నా వీడియో చూసి? అవును బ్రో, నేను టేస్ట్ కూడా చేస్తాను. అమ్మో, మటన్ ఎలా ఉంది? బాగా ఉడికింది బ్రో, బాగా ఉడికింది బ్రో. ఏమండి ఈ నేను చెప్పిన ఒక వీడియోనే, ఇంకో వీడియో లేదు. ఓన్లీ ఫుడ్ మీద కాన్సన్ట్రేషను. ఇదిగోండి దీన్ని, దీంట్లో పిండి నా సామీర్ రంగా. అప్కమింగ్ సెలబ్రిటీస్ ఎవరు వస్తున్నారో మేము తెలుసుకోవచ్చు బ్రో. తెలుసుకోవచ్చు అంటే ఓకే, ఎక్కడు ఇస్తా. ఫుడ్ వీడియోస్ లో మీరేది బాగా ఇష్టం అండి? మీరు చేసిన వీడియోస్ లో టేస్టీ తేజాలోనా భయ్యా? ఏంటి భయ్యా ఇట్లాంటి కోసం అడుగుతారు? క్వశ్చన్ అంటే ఏదో అడుగుతాం మరి, ఎట్లాంటి అడుగుతారు? ఏంటయ్యా నాకు చాచి ఇవ్వట్లేదు. ఇద్దరు కంటిన్యూ కొట్టేసుకుంటున్నారు ఇద్దరు. ఓకే డన్ భయ్య, సబ్స్క్రైబర్స్ నా ఫస్ట్ వీడియో, ఇంకా ఆలస్యం చేయకుండా భయ్యా వీడియోకి వెళ్ళిపోదావా? ఆగండి బ్రో, మీ ట్రేడ్ మార్క్ ఉంటుందిగా చెప్పండి. ఏంటది? రెడ్ షర్ట్ బ్లాక్ షర్ట్ ఉంటుంది కదా. ఓకే డన్ బ్రో, కరెక్ట్ టైం చేసావు. ఎందుకు నేను అలా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు ఎందుకు మీరు ఏం వేసుకున్నారు బ్రో? నేను ఏం వేసుకోలేదు. సరే ఓకే బ్రో, ఈసారి మీరునే చెప్పేసి నా సబ్స్క్రైబ్ నోడ్ మా వాళ్ళ కోసం. అక్కడ బ్లూ షర్ట్ సబ్స్క్రైబ్ చేయలేదు, సబ్స్క్రైబ్ చేసుకో. అయ్యా అతను మన కెమెరామెన్ ఆయన కాదు, లోపల కెమెరా లోపల ఉన్న వాళ్ళు అడగండి. అయ్యా బ్లూ షర్ట్ అయ్యా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అని మన సబ్స్క్రైబర్ చెప్పారు, సబ్స్క్రైబ్ చేసుకో. చేసుకున్నాడా? సంకేత్ డన్ బ్రో. అండ్ ఆ 75,000 మందిలో వీళ్ళు ఇద్దరు ప్రస్తుతానికి నాకు నా దగ్గరికి వచ్చారు. అంటే కమింగ్ మంత్స్లో కూడా మనం ఇంకా సబ్స్క్రైబర్స్తో చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రదర్, ఫనీ కదా మీ పేరు? ఓకే, యాక్చువల్లీ ఓకే, ముందు అసలు మీరు ఇక్కడికి ఎలా వచ్చారు, ఐ మీన్ ఒకసారి మా సబ్స్క్రైబర్స్, అదే మన సబ్స్క్రైబర్స్కి చెప్పండి. మొన్న మీరు ఇన్స్టా స్టోరీ పెట్టారు కదా అన్న, మేము ఫస్ట్ రిప్లై ఇచ్చాము. సో మీరు స్టోరీ ఎప్పుడు పెడతారని వెయిట్ చేస్తున్నాము. మీరు స్టోరీకి రిప్లై ఇవ్వమన్నారు కదా, మా వాళ్ళకి చెప్పి సిగ్గుపడవాక కెమెరా షై అన్నట్టు ఉంది బ్రదర్కి. బ్రదర్ ఏం పేరు, సారీ ఏమనుకోకండి. నా పేరు సంకేత్. సంకేత్, యా సంకేత్ నా బ్రదర్, చెప్పండి. మీరు స్టోరీకి రిప్లై ఇవ్వమన్నారు కదా, అందుకే రిప్లై ఇచ్చిన, అది ఫేక్ ఏమో అనుకున్నాను, కానీ మీరే కాల్ చేసి పిలిచారు. ఐ డిడెంట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ, సో ఐఎమ్ వెరీ గ్లాడ్. థ్యాంక్ యూ. ముందు పిలవగానే వీళ్ళిద్దరు సబ్స్క్రైబర్స్ మన దగ్గరికి వచ్చారు. లోపలికి వెళ్ళి మీకు అద్భుతమైన ఫుడ్ ఈరోజు తినిపిస్తాను. ఇంక ఇక్కడ టైం వేస్ట్ చేసుకోవద్దు, మనం పైకి వెళ్దాము. రండి బ్రదర్. అండ్ ఫైనల్లీ ఐఎమ్ విత్ మై సబ్స్క్రైబర్స్. అండ్ సబ్స్క్రైబర్స్ ఇక్కడికి వచ్చేసారు, మరి నాది చెప్పాలి కదా ఎంట్రీ, ఇంట్రో చెప్పండి ఒకసారి. హాయ్ హలో, వెల్కమ్ టు టేస్టీ తేజ, ఫీల్ ద టేస్ట్ ఆఫ్ ఫుడ్ విత్ ఫన్ బ్రో. అది నాది బ్రో, నాదైనా కూడా మీరే చెబుతారు. కుర్రాడు బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నాడు. ఓకే నో ప్రాబ్లం. అండ్ బ్రో మీరు ఇప్పుడు దాకా ఎప్పుడైనా దొన్నె బిర్యానీ టేస్ట్ చేశారా? లేదు సార్, ఎప్పుడు టేస్ట్ చేయాలి. మీరండి? సారు ఎమ్మో సారు. సో ఇవన్నీ ఎందుకు లేదు బ్రో, కాల్ మీ అస్ తేజ, టేస్టీ తేజ కదా, తేజ అని పిలిచేయండి ఫ్రీ. ఓకే సర్లే తేజ, సర్లే తేజ. అప్పుడే ఊపాసులు కుర్రాడికి. ఓకే డన్ బ్రో, ఇది యాక్చువల్ గా చిక్పేట దొన్నె బిర్యానీ కర్ణాటక స్టైల్. మీరు ఇద్దరు టేస్ట్ చేయలేదు కాబట్టి ఫస్ట్ టైం నా యొక్క టేస్టీ తేజాలో మా సబ్స్క్రైబర్ టేస్ట్ చేపిస్తాను. అండ్ ఇది చాలా చోట్ల హైదరాబాద్లో ఉంది, బట్ కొన్ని ఫేక్ కూడా ఉన్నాయి, కానీ మనం ఒరిజినల్ దొన్నె బిర్యానీ టేస్ట్ చేయబోతున్నాము.
అండ్ బ్రదర్ మీరు నాన్ వెజ్ తింటారు కదా? యా అన్ని తింటాను. అది చూస్తే అట్లే అన్ని చేస్తారు కర్రాడు. బ్రదర్ మీరు? నేను వెజ్ ఓన్లీ. ఓకే మ్యామ్, మీరు వెజ్ కదా, దొన్నె బిర్యానీలో వెజ్ కూడా ఉంటుంది. అండ్ వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు తెప్పించేసాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు మా సబ్స్క్రైబర్స్ కి మనం చెప్పేదో, మీరు ఎక్కడి నుంచి వచ్చారు బ్రో? నేను పులివెందుల నుంచి వచ్చాను. పులివెందుల అంటే ఇక్కడ ఉంటారా? పులివెందుల నుండి వచ్చారా? పులివెందుల నుంచి వచ్చాం. ఏంటి వీడియో కోసం బ్రో? నిజం చెప్పు బ్రో. ఆల్రెడీ బస్ టికెట్ చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ మామూలు. పులివెందుల నుండి హైదరాబాద్ లో నా కోసం వీడియో చేయడానికి. మీరు ఎక్కడ నుంచి వచ్చారు భయ్యా? నంద్యాల నుంచి వచ్చాను. మీరు కూడా నంద్యాల నుంచి వచ్చారా? అంటే నేను ఉండేది హైదరాబాద్. ఓ హైదరాబాద్ లో ఉంటారు, మీరు నంద్యాల అంటారా? ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నెక్స్ట్ ఇదిగో మీకు నూరు నుంచి దొన్నె బిర్యానీ వెజ్ స్పెషాలిటీస్ మొత్తం తెప్పించేస్తాను. తినేసి మన సబ్స్క్రైబర్స్ ఎలా ఉందో చెప్దాం. అండ్ తింటూ నేను మీ గురించి అండ్ నా గురించి మనం అడుక్కున్నాం. చిచి చిచ్చాట అనమాట. మీ అందరి కోసం నూరు నుంచి దొన్నె బిర్యానీ తెప్పించేయమంటారా? ఎప్పుడు మీరు తెప్పిస్తారు కదా, ఈసారి నేను తెప్పిస్తాను. చూడండి అలవాటు అయిపోయింది కదా మీకు కూడా. మీ వీడియోస్ చూసే బ్రో. ఓకే డన్ బ్రో. మనకి ఆల్ వెరైటీస్ మనకు అన్ని వచ్చేసినాయి. ఇదిగో చేప, కోడి, ప్రాన్స్, మటను, మళ్ళీ చికెన్ అన్ని వెరైటీస్ వచ్చేసినాయి బ్రో. నీకు కార్న్ తెప్పించాను. అంటే ఇంకా ఉంది, పన్నీర్ కూడా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెప్పించాను మీ పన్నీర్ దొన్నె బిర్యానీ తెప్పిస్తా. అండ్ ఫస్ట్ గెస్ట్ కాబట్టి గెస్ట్కి మనం సర్వ్ చేద్దాం. అమ్మా ప్యూర్లీ క్రాన్, ఫుల్లీ క్రాన్ మీకే బ్రో. మనకి ఫస్ట్ ఓపెనింగ్ లెగ్ పీసులు అంటే తీసుకోండి బ్రో. మీరు ఫస్ట్ గెస్ట్కి సర్వ్ చేయమని చాలామంది అంటారు కాబట్టి ఇచ్చేసాము. నెక్స్ట్ ప్రాన్స్. నాకైతే చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే పిల్లగానే వీళ్ళిద్దరు భయ్యా పులివెందులు కదా బ్రో. పులివెందుల నుండి మీరు అండ్ లోకల్లో ఉన్నా కానీ మీ టైంని ఫ్రీ చేసుకుని నా కోసం మన సబ్స్క్రైబర్స్ కోసం వచ్చి ఇక్కడ వీడియో చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఇట్ బ్రో, హ్యావ్ ఇట్. థ్యాంక్ యూ బ్రో. బ్రో నిజం చెప్పు బ్రో, మీరు ఎప్పుడు నాకు సబ్స్క్రైబ్ అయ్యారు? నేను నాకు తెలిసి 70th సబ్స్క్రైబర్ అంటున్నా. 70th? బో 70 అంటే 70th సబ్స్క్రైబర్. 70 అయిన తర్వాత మనతో వీడియోకి వచ్చాడు ఇక్కడికి. చాలా హ్యాపీ ఉంది నాకు కూడా. మీరు ఏ టైం అప్పుడు సబ్స్క్రైబ్ అయ్యి ఉంటారు బ్రో? నాకు 6K ఉన్నప్పుడు సబ్స్క్రైబ్. 6K ఓకే డన్ బ్రో. అంత లేట్ ఎందుకు అయ్యావు బ్రో? టైం పట్టింది బ్రో నాకు తర్వాత తెలిసి ఈ గురించి. డన్ డన్ డన్. ఎలా ఉంది బ్రో క్రిస్పీ క్రాన్? క్రిస్పీగా చాలా బాగుంది. అండ్ ఇదిగో మనకు తెలుసు కదా మనం లెగ్ పీస్ వస్తే ఎట్టాగో చచ్చిపోయినా కూడా బ్రో మెల్లగా. మాకు ఎట్టర్ ఉన్నాడు వాడు వస్తాడు ఎడ్డింగ్ నెలకి మీరు అవసరంలా. చాలా పైన నువ్వులు అవి వేసి టెక్స్చర్ బాగా మ్యారినేట్ చేసి చూడండి లోపల కూడా బ్రహ్మాండంగా ఉడికి అమృతం. మీకు మా రాయలసీమ స్పెషల్ తినిపిస్తాను ఇప్పుడు. సంగటి, నాటుకోడి. నాటుకోడి సంగటి అయ్యి తిన్నాను చాలా సార్లు, బట్ రాయలసీమ వచ్చి డైరెక్ట్గా తినలేదు. యాక్చువల్లీ నేను తినాలి నెక్స్ట్ అప్కమింగ్. అలాగే ఉంది నాకు ప్లాను, డెఫినెట్గా వస్తాను. బ్రదర్లో మీరు అయితే తినేటప్పుడు వాటి మీద ఇదిగోండి మీ నిమ్మకాయ పిన్నండి, ప్రకృతంగా ఉండదు. అలా పిన్నాలని తెలియక ఇన్నాళ్ళు తిన్నాను. అమ్మో ఇద్దరు డైలాగ్స్ ప్రిపేర్ అయ్యి మరీ వచ్చి నా మీద వేస్తున్నారు. ఈరోజు పంచుడికించిన ఉండి, ఎందుకంటే వీళ్ళు మా సబ్స్క్రైబర్స్ కాబట్టి ఐ గివ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టు దెమ్. ఇదేంటో తెలుసా? ఇదే బూనా చిట్టినాడు ప్రాన్స్. ఆ చిట్టినాడు ఆ మసాలా అదంతా మిక్స్ చేసి అంటే మామూలు బయట మన ప్రాన్స్ చాలా తింటానే ఉంటాం కానీ ఇది దీని స్పెషలైజేషన్ అది. ఆ చిట్టినాడు యొక్క ఆ మసాలా మిక్స్ చేసి ఇస్తారు ఒకసారి, అది కూడా టేస్ట్ చేయండి ఎలా ఉందో. మీరు ఏం చేస్తుంటారు బ్రో బేసిక్గా? నేను మాస్టర్స్కి వెళ్తాను. మాస్టర్స్ అంటే ఎంఎస్? అమెరికానా బ్రో? వావ్ కంగ్రాట్స్ సూపర్. ఎప్పుడు బ్రో? ఈ ఆగస్ట్లో వెళ్తాను. సూపర్ సూపర్. అంటే అమెరికాలో కూడా పోయి నా సబ్స్క్రైబర్స్ చూస్తారుగా అక్కడ అందరికీ నేను చెప్తాను బ్రో. డన్ బ్రో. మీరు మీరేం చేస్తుంటారు? సాఫ్ట్వేర్. సూపర్. ఒక సాఫ్ట్వేర్, ఒక ఎంఎస్, ఒక టెస్టి తేజ మధ్యలో. నిజం చెప్పయ్యా మీ ఊళ్ళో నా వీడియోలు ఎవరైనా చూస్తారా? చూస్తారు బ్రో. నిజం చెప్పన్నా ఎవరి సాటర్డే వెయిట్ చేస్తుంటారు బ్రో ఈవినింగ్ 6. బాగా ప్రిపేర్ అయ్యి వచ్చాడు బ్రదర్. నెక్స్ట్ ఇదిగోండి బ్రో, తిలాఫ్ ఆఫ్ ఫిష్ బ్రో. నాన్ వెజ్ కాదు బ్రో. యాక్చువల్గా ముళ్ళు ఉంటే తినలేం కానీ దీంట్లో ముళ్ళు లేవు బ్రో. ముళ్ళు ఉంటే ఏమి బ్రో, చెప్పులు వేసుకుని తింటాం బ్రో. భయ్యా మీ ఊర్లో ఎవరైనా వీడియోలు చూస్తారా బ్రో? వాళ్ళ ఊర్లే అండి బ్రో, మా ఊర్లో కానీ చూస్తారు. అవునా బ్రో? ఎవరు బ్రో? నేనే బ్రో, నేనే బ్రో. ఏముండో ఇది విన్నారా?
ఏమండి సబ్స్క్రైబర్లు నా మీదే తిరిగి తిరిగి ఆడుతున్నా ఏంటి సార్ మీరు భయ్యా నువ్వు చెప్పయ్యా మీరు చెప్తే నమ్మరు బ్రో ఊర్లో 65 ఏళ్ళ బామ్మ చూస్తుంది ఎవరిది మీ వీడియోస్ బ్రో 65 ఏళ్ళ బామ్మ నా వీడియోలు చూసి ఏం చేయదు బ్రో చూసి వంట చేస్తుంది బ్రో వంట చేస్తారా ఏం నా వీడియోలు చూసి అవును బ్రో నేను టేస్ట్ కూడా చేస్తాను అమ్మో ఎందుకే నా వీడియోలు చూసి ఏం చేసింది బ్రో చికెన్ ఫ్రైడ్ రైస్ చేసింది చికెన్ ఫ్రై అవును 65 ఏళ్ళ బామ్మ గారు నా చికెన్ ఫ్రైడ్ ఏం చేసి ఈ మేవాడు ఉంటే నన్ను పిలిచి మరీ పెట్టింది బ్రో అమ్మో ఇవ్వండి ఇంకా చాలండి ఏంటి బ్రో నువ్వు వచ్చావు తిన్నావు నాతో పాటు వీడియోలు చూపిస్తా మరి నీకు వట్టొద్దు బ్రో నిజంగా బ్రో నేను మీకు కాల్ ఫోన్ చేసి చూపిస్తాను నిజమా బ్రో వాము నెక్స్ట్ బ్రో మటన్ ఫ్రై ఇప్పుడు దాకా మనం ఏం తిన్నాం గుర్తుపెట్టుకో ఫిష్ తిన్నాం బ్రో ప్రాన్స్ లాలీపాప్స్ లాలీపాప్స్ నౌ ఇప్పుడు మటన్ భయ్యా మీరు సారీ ఓ మీరు దున్నేలకు వచ్చేసారా ఫస్ట్ టైం అంటున్నారు కదా మీరు తిన్నది ఎలా ఉంది బ్రో చాలా బాగుంది హైదరాబాద్ స్టైల్ కాకుండా కర్ణాటక స్టైల్లో చాలా డిఫరెంట్ గా యూనిక్ గా ఉంది అయితే ఫస్ట్ టైం మన టేస్ట్ ఇదేలో ఒక కొత్త ఫస్ట్ బిర్యానీ టేస్ట్ చేస్తారు కాబట్టి దొన్నె బిర్యానీ నచ్చింది మీకు చాలా బాగా నచ్చింది దాని నెక్స్ట్ మా ఫనీ ఫనీయే కదా అండి మీ ఫనీ దగ్గరికి వద్దాం కాబట్టి మా వాడు స్టార్టర్ల దగ్గర ఆగట్లేదు మా కొర్రాడు స్టార్టర్ ఓకే స్టార్టర్లు అయిపోయిన తర్వాత మనం బిర్యానీ దగ్గరికి వద్దాం మటన్ ఎలా ఉంది బాగా ఉడికింది బ్రో బాగా ఉడికింది బ్రో ఏమండి ఈ నేను చెప్పిన ఒక వీడియోనే ఇంకో వీడియో లేదు నెక్స్ట్ చికెన్ చికెన్ ఫ్రై రా బ్రో ఒక పీస్ ఏమయ్యా అప్పుడే టేస్ట్ తెలియకపోతే అసలు ఆగొద్దు మొత్తం ఫుల్ దట్టు మీరు నా ఫస్ట్ సబ్స్క్రైబర్స్ నా చేస్తున్న ఫస్ట్ వీడియో మీకు మంచిగా మంచి రెస్టారెంట్లో పెట్టేద్దామని తీసుకొచ్చాను అందుకే దొన్నె బిర్యానీకి తీసుకొచ్చాను బ్రదర్ ఈ అడ్రస్ మీకు కష్టంగా ఉందో తేలిగ్గా ఉందా ఇక్కడ రావడం లేదండి ఇక్కడ ఈజీగా మియాపూర్ కేఎస్ బేకర్స్ ఆపోజిట్ లో ఈజీగా తెలుసు ఈజీగా తెలుసుకోవాలి మెయిన్ రోడ్ మీదే ఉంటారండి మన సాయి రంగ పక్కనే కేఎస్ బేకర్స్ ఉంటుంది కేఎస్ బేకర్స్ ఆపోజిట్ లో చిక్బెట్ దొన్నె బిర్యానీ ఉంటుంది దీనికి సంబంధించిన అడ్రస్ అండ్ ఇది స్విగ్గీ అండ్ జొమాటోలో కూడా ఉంటుంది దాని యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీకు కావాల్సిన వాళ్ళు ఆన్లైన్ లో డెలివరీ చేసుకొచ్చి ఆర్డర్ చేసుకుంటే వీళ్ళు డెలివరీ చేస్తారు బ్రో ఇన్ని వీడియోలు చేసాం కదా వీటిల్లో మీకు బాగా నా యొక్క టేస్ట్ తేజాలు నచ్చిన వీడియో ఏంటి బ్రో అభియన్న వీడియో పూర్ణ గారి వీడియో అభియన్న వీడియో యా అది నాకు చాలా బాగా ఇష్టమైన వీడియో అండ్ ఆ వీడియో మీకు బాగా నచ్చింది కొంచెం ఎమోషనల్ అయ్యారు మీకు ఏ వీడియో నచ్చింది బ్రో ఆ ఛానల్లో నాకు రోహిణి గారిది అండ్ అభియన్నది అభియన్నది బేసిక్గా అభియన్న వీడియో చాలా మంది నచ్చింది ఎందుకంటే అభియన్ని చాలా మంది నన్ను అభియన్న కాంబినేషన్ స్టేజ్ మీద చూస్తారు బయట ఎప్పుడు చూడలేదు కాబట్టి ఆ వీడియో బాగా కనెక్ట్ అయ్యారు చాలా మంది నెక్స్ట్ ఇది అయిపోయింది కదా నెక్స్ట్ మనం దొన్నె బిర్యానీకి వెళ్దామా ఫస్ట్ టైం మీకు ఫస్ట్ టైం టేస్ట్ కదా చేపిస్తాను నేను నెక్స్ట్ బ్రదర్కి మటన్ బిర్యానీ ఫేవరెట్ అని మటన్ బిర్యానీ నేను చికెన్ బిర్యానీ అండ్ దొన్నె బిర్యానీలో మనకి ఇంకా వెరైటీస్ ఉన్నాయి ప్రాన్స్ బిర్యానీ ఉంది ఫిష్ బిర్యానీ ఉంది అండ్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఉలవచారు బిర్యానీ కూడా ఉంది భయ్యాకి ఉలవచారు భయ్యా నువ్వు ఇది మటన్ తిను ఉలవచారు నీకు పార్సిల్ ఇచ్చి పంపిస్తాను ఓకేనా ఎందుకంటే మటన్ ఫేవరెట్ అన్నాడు ఎందుకంటే వాళ్ళకి ఏది ఇష్టం అయితే అది తెప్పియాలి కాబట్టి అండ్ భయ్యాకి వెజ్ ఇష్టం అన్నాడు అందుకే మళ్ళీ వెజ్ తెప్పించాను బ్రదరు ఇదిగో దీన్ని ఏంటంటే పక్కన ఇది ఒక పుల్ల ఉంటుంది ఈ పుల్ల ఇట్ట బయటికి బీగితే మొత్తం పెద్దదైపోద్ది తీయండి పుల్ల కనిపించలేదు నీకు ఇది కూడా పుల్లలు తీసి పక్కన వేయండి ఇక ఇట్లా పెద్దదయ్యింది ఇక దీంట్లోనే తినేయచ్చు అన్నమాట ఆ ఆకు ఆ ఫ్లేవర్ అసలు ఇదిగోండి చూడండి ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒకరికి గట్టిగా సరిపోద్ది అండి ఇది అయితే మాత్రం చాలా బాగుంది చూస్తానికి అండ్ భయ్యా నేనైతే నేను ఆల్రెడీ టేస్ట్ చేశాను నేను మీకోసం వెయిట్ చేస్తాను మీరు టేస్ట్ చేసి ఎలా ఉంటుందో మన సబ్స్క్రైబర్స్ చెప్తారని అది చిట్టిముత్యాల రైస్ బ్రో దాంతో యాక్చువల్గా ఈ ఫ్లేవర్ ఇవన్నీ వాళ్ళకి పైనుంచి ఫ్రాంచైజీ అని చెప్పాను కదండి పైనుంచే మసాలాలు అవన్నీ వచ్చి ఇక్కడ చేస్తారు అండ్ మనం ఏ ప్లేట్లో ఏది టేస్ట్ చేసినా అన్నీ ఒకేలా ఉంటాయి ఎందుకంటే ఒకటి ఎక్కువ అవడం తక్కువ అవడం ఏముండదు అండ్ మనకి హైదరాబాద్ మామూలు బిర్యానీస్ తింటే ఎక్కువ డోజినెస్ కొంచెం ఆయిల్ గట్టు ఉంటుంది ఇలా అలాగే ఉంటుంది ఇది తింటా కొద్దికి పోతానే ఉంటుంది అదే యాక్చువల్గా సబ్స్క్రైబర్స్తో వీడియో చేయడం వీళ్ళకి ఏదైనా డిఫరెంట్గా తినిపించాలి అనుకున్నాను ఇద్దరూ ఇది తినలేదని చెప్పేసరికి నాకైతే చాలా హ్యాపీగా ఉంది అంటే నేను ఫస్ట్ టైం వెళ్తూ టేస్ట్ చేయించాను నాకైతే హ్యాపీగా ఉంది అండ్ బ్రో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇలా సబ్స్క్రైబర్స్గా వచ్చి వీడియో చేయటం మీకు ఎలా ఉంది నాకు ఫస్ట్ చాలా ఎక్సైట్మెంట్గా ఫీల్ అయ్యాను చాలా హ్యాపీగా ఉంది నిజంగా మీ ఆవిడ ఇలా పోస్ట్ పెడితే పిలుస్తారు అది అనుకున్నారు అసలు మీరు అసలు అనుకోలేదు ఇదంతా అన్ఎక్స్పెక్టెడ్ నన్ను బ్రో మీ ఫీలింగ్ ఎలా ఉంది
అంటే మొన్నటిదాకా నేను పెట్టే వీడియోస్ మీరు అక్కడ కూర్చొని చూసేవాళ్ళు. ఈ రోజున మీరు ఇక్కడ నాతో పాటు కూర్చొని ఎదురు వీడియోలో వేరే వాళ్ళకి కనబడుతున్నారు కదా, హౌ యు ఆర్ ఫీలింగ్? నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. అండ్ అదిగో చెప్పాను కదా, వీళ్ళలాగే మీరు కూడా వచ్చి కనపడాలంటే నెక్స్ట్ వీక్ ఐ మీన్ ఆల్మోస్ట్ మంత్లీ ఒక ప్లాన్ చేద్దామని అనుకుంటున్నా. దానికంటే ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో నెక్స్ట్ నేను ఎప్పుడైతే నేను సబ్స్క్రైబర్స్తో వీడియో చేయాలనుకుంటున్నానో అప్పుడు ఒక పోస్ట్ పెడతా, ఐ మీన్ ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెడతా. ఆ స్టోరీకి ఎవరైతే రిప్లై ఇస్తారో ఫస్ట్ ఇద్దరిని సెలెక్ట్ చేసుకుని నాతో పాటు ఇలా రెస్టారెంట్కి తీసుకొచ్చి టేస్ట్ చేపిస్తానన్నమాట. వీళ్ళిద్దరూ అలా రిప్లై ఇచ్చారు, ఇలా వచ్చేసారు ఫస్ట్ టైము. అండ్ నెక్స్ట్ టైం కూడా నేను ఆ స్టోరీ పెడతాను. ఆ స్టోరీకి రిప్లై ఇవ్వాలంటే మీరు ఏం చేయాలి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడమే. కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను, మీరు ఫాలో అవ్వండి. నా నెక్స్ట్ వీడియోలో మీరు వచ్చేసి ఇక్కడ వీడియో చేసేద్దాం. ప్లీజ్ డు ఫాలో టేస్టీ టేజా ఆన్ ఇన్స్టాగ్రామ్. ఓ, మీలాగే వాళ్ళకు కూడా అవకాశం రావాలి. సో బ్రో, మీరు కూడా ఈ అవకాశాన్ని పొందాలంటే బ్రో దాంట్లోకి నీకు వాళ్ళు ఇది ఇచ్చారు బ్రో, అదేంటి, గోంగూర. గోంగూర మిక్స్ చేస్తే ఉంటది బ్రదరు, మీరు గోంగూర మిక్స్ చేసి. చాలా బాగుందండి. వాసన చూసి తినది, ఆ ఫ్లేవరు చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇది హెల్త్కి కూడా మంచిది, ఎక్కువ ఎంత ఎంత బిర్యానీ తిన్నా ఏం కాదు. అండ్ ఇక్కడ స్పెషాలిటీ చెప్పే కదా, ఉలవచారు బిర్యానీ, అదే ఉలవచారు దొన్నె బిర్యానీ. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే మన ఉట్టి దొన్నె బిర్యానీ తింటే ఒక టేస్ట్ ఉంటుంది, గోంగూర తింటే టేస్ట్ మారుద్ది. మళ్ళీ ఇదిగోండి, ఇది ఇస్తారు కదా కలియా, అది కూడా మిక్స్ చేస్తే మూడు సార్లు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టేస్ట్ వస్తుంది. అదే దీంట్లో స్పెషాలిటీ. మామూలు వేడి బిర్యానీస్ తింటే ఆ బిర్యానీ యొక్క ఫ్లేవర్ దాన్ని ఓవర్టేక్ చేయడం అలా ఉంటుందిలే కానీ, బట్ ఇక్కడ అలా ఉండదు, మూడు డిఫరెంట్ టేస్ట్లు వస్తాయి అన్నమాట. దానిలోకి ఇదిగో ఈ నిమ్మకాయ పిండి పెన్నాను బ్రో, మామూలు కూడా టేస్టీ తేజ ఫుడ్ను ఫాలో అయినట్టు ఛానల్లో కూడా ఫాలో అవ్వండి. నేను చేసిన జబర్దస్త్ స్కిట్స్ లో మీకు బాగా నచ్చింది ఏంటి? నేను మీ స్కిట్స్ ప్రతిదీ ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ అందరికి. మీ సింగర్ దానికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు నాకు. దాంతో పాటు మీ జబర్దస్త్ లో 300 ఎపిసోడ్ లో చంద్రమీ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ బ్రో. అందులో కూడా చాలా బాగా యాక్ట్ చేసాను, చాలా బాగా. స్కేటింగ్ స్కిట్స్ అండి, స్కేటింగ్ స్కిట్, అది స్కేటింగ్ కోసం ఫస్ట్ టైం చేయడం, అది చాలా భయం వేసింది. బేసిక్ గా ఫస్ట్ టైం స్టేజ్ మీద కనుక స్కేట్ ఇచ్చేసారు, బట్ అది ఫ్లోలో చేస్తాం అంతా. స్కిట్ ప్రిపేర్ అయింది ఒకటి, స్కేటింగ్ చేసుకున్నా ప్రిపేర్ అయింది ఒకటి. అది కూడా వన్ ఆఫ్ ద మెమరబుల్ స్కిట్ అండి నాకైతే. పప్పెట్ స్కిట్, ఎస్. అది కూడా చాలా కష్టపడి చేశాం బ్రదరు, దానికి ప్రాక్టీస్ చేశారు ఆల్మోస్ట్ ఆల్ 90-100 టైమ్స్, 10 అవర్స్ అండి. నా లైఫ్లో ఇప్పుడు ప్రాక్టీస్ చేయాలి అంత స్కిట్. 10 అవర్స్ పాటు ప్రాక్టీస్ చేసాం ఆ స్కిట్కి, చాలా బాగా వచ్చింది. దాని తర్వాత అప్లాజ్ కూడా అంతే బ్రహ్మాండంగా వచ్చింది ఆ స్కిట్ కోసం. ఓకే అండి, ఫైనల్గా దీంట్లోకి ఇంకా ఇది పెరుగు మిక్స్ చేసేసుకొని వీడియోని కంప్లీట్ చేసేద్దాం. ఏమంటారు బ్రో? అప్పుడే అవ్వలేదు. మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం. క్వశ్చన్సా? ఇచ్చిన సెలబ్రిటీస్ ఎప్పుడు మీరే అడుగుతారు సరే, మా సెలబ్రిటీ మీరు. కొన్ని క్వశ్చన్స్? లేదు, ఎప్పుడు నేను ఉండేవాడిని, మీరు గెస్ట్ గా వచ్చారు అంతే. మీరు సెలబ్రిటీస్ నాకు ఫోటో. మీరు సెలబ్రిటీనే బ్రో. ఓకే ఓకే, ఇప్పుడు అన్ని సరే. ఓకే డన్ బ్రో, అడగండి. ఏంటో క్వశ్చన్ అంటే ఏదో అడుగుతాం, మరి ఎట్లాంటి అడుగుతారు ఏంటయ్యా? యాక్చువల్గా ఫేవరెట్ స్కిట్ అంటే అన్ని స్కిట్లు ఇష్టపడే చేస్తాను కానీ, బట్ బాగా నచ్చింది ఏంటంటే ఇందాక మీరు చెప్పారు కదా, మూడు అండి నాకు. ఇప్పుడు సింగజార మనకి ఎప్పటికి పేరు తెచ్చింది, ఇప్పటికీ అదే పేరుతో నడిచిపోతుంది. అండ్ నెక్స్ట్ మీరు చెప్పిన 300 ఎపిసోడ్లో చంద్రముఖి క్యారెక్టర్ స్కేటింగ్ స్కిట్ హైలైట్. నెక్స్ట్ పప్పెట్ స్కిట్ అండి. ఆ మూడు నాకు చాలా బెస్ట్ ఫేవరెట్ స్కిట్స్, అండ్ మీకు కూడా అవి నచ్చడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఫుడ్ వీడియోస్లో మీరు బాగా ఇష్టం ఉంది. టేస్టీ తేజాలోనా భయ్యా? ఏంటి భయ్యా ఇట్లాంటి కోసం అడుగుతారు అంటే ఇది అది అని కాదండి, బేసిక్గా ప్రతి వీడియో ఇష్టపడే చేస్తాను. అండ్ ఏ వారం కావారో నేను పిలవంగానే నా ఫ్రెండ్స్, నా సెలబ్రిటీస్ కానీ ఎవరైనా కానీ భయ్యా ఇలా వీడియో చేద్దాం రెండనంగానే వాళ్ళు వితౌట్ ఎనీ హెసిటేషన్, ఒక్కొక్కసారి డేట్ కుదరకపోతే ఈ డేట్ కాదు నెక్స్ట్ డేట్కి వస్తాము, డెఫినెట్గా నీతో వీడియో చేస్తాము అని ఎంతోమంది చేశారు. అప్పటికప్పుడు వాళ్ళు టైం కేటాయించుకొని, అందుకని ప్రతి వీడియో నా ఫేవరెట్టే, అండ్ వచ్చిన ప్రతి సెలబ్రిటీ నా ఫేవరెట్టే. అప్కమింగ్ సెలబ్రిటీస్ ఎవరు వస్తున్నారో మేము తెలుసుకోవచ్చు బ్రో? తెలుసుకోవచ్చు అంటే ఓకే, ఎక్కువ ఇస్తా చెప్పండి, ట్రై చేస్తాం. ఒకవేళ మీకు ఆన్సర్ వచ్చిన లోపలి పెట్టుకోండి, మరి రివీల్ అయిపోద్ది మీకు కూడా అదే. అండ్ జబర్దస్త్లో సీనియర్ మోస్ట్ టీమ్ లీడర్ అప్కమింగ్ వాళ్ళు వస్తున్నారు. అండ్ ఎవరు గెస్ట్ చేశారా? సీనియర్ మోస్ట్ టీమ్ లీడర్ ఆఫ్ జబర్దస్త్. ఓకే, మీకు వస్తే లోపల పెట్టేసుకోండి. నెక్స్ట్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ యాంకరింగ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ, టెలివిజన్ ఇండస్ట్రీ ఒక యాంకర్,
ఒక యాంకర్ ఏంటి మన జబర్దస్త్ యాంకరే, జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్లో ఒక యాంకర్ వస్తున్నారు మన వీడియోలు చేయడానికి. అండ్ అడగంగానే వాళ్ళు ఓకే అయ్యారు, ప్రెసెంట్ డేట్స్ కూడా చూసుకొని సెట్ చేసేస్తాను. ఆల్మోస్ట్ మీకు అర్థమైపోయి ఉంది ఎవరో, మీకు కూడా అర్థమైపోయి ఉంటుంది. అండ్ వాళ్ళందరూ వచ్చి మనతో పాటు వీడియోస్లో మేము చేసే ఫన్ని మీరు ఎంటర్టైన్ చేయాలంటే మీరు చేయాల్సిందల్లా ఏంటి బ్రో? సబ్స్క్రైబ్ టు టేస్టీటేజా ఛానల్. వావ్, అంతే, ఈ రకంగా సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేస్తామండి. నేను మోస్ట్లీ కుదిరితే మంత్లీ వన్ వీడియో విత్ సబ్స్క్రైబర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ వేళ స్పెషల్ ఏంటంటే జున్ను, అచ్చమైన విలేజ్ నేటివిటీ జున్ను, లైవ్గా కొండ జున్ను అన్నమాట. వీళ్ళు ప్రిపేర్ చేసి అంటే ఏమి నేచురల్ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసి మనకి ఇస్తారు బ్రో. తినండి బ్రో, ఎలా ఉందో చెప్పండి. నేనైతే ఆల్రెడీ టేస్ట్ చేశాను, చాలా బాగుంది, జున్ను చాలా బాగుంది, నోట్లో పెట్టుకుంటే కరీ, జున్ను అంటే నోట్లో పెడితేనే కరిగిపోతుంది. ఫైనల్గా నా సబ్స్క్రైబర్స్తో వీడియో కంప్లీట్ చేసాను. చేసామా భయ్యా? ఎలా ఉంది ఎక్స్పీరియన్స్, ఎలా ఉంది చెప్పండి నాతో ఫస్ట్. చాలా బాగుంది. ఏ రియల్గా చెప్పండి బ్రో, చాలా బాగుంది, నిజానికి బాగుంది, బాగుంది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ ఎలా ఉంది, ఫుడ్ గురించి చెప్పిన తర్వాత నాతో ఎలా ఉంది జర్నీ ఈ అరగంట గంట. ఫుడ్ అంటే చాలా బాగుంది బ్రో. ఫస్ట్ డిఫరెంట్ టేస్ట్ చేశాను. బిర్యానీ చాలా డిఫరెంట్గా ఉంది, ఎప్పుడు టేస్ట్ చూడలేదు. యా, దొన్నె బిర్యానీ అంటే డిఫరెంట్గానే ఉంటుంది బ్రో. అండ్ నెక్స్ట్ కమింగ్ టు టేస్టీ తేజ, హౌ యు ఆర్ ఫీలింగ్ టు బి అసోసియేటెడ్ విత్ టేస్టీ తేజ లైక్ దిస్ ఇన్ లైవ్? ఇప్పుడు నేను వీడియోస్ చూస్తుంటాను మీది, కానీ నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను వచ్చి మీతో వీడియోలో ఉంటాను, పక్కన ఉంటాను నేను ఎప్పుడు అనుకోలేదు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా బాగుంది ఎక్స్పీరియన్స్, ఏం చాలా బాగుంది. ఫస్ట్ టైం మీరు కాల్ చేసిన వెంటనే టేస్టీ తేజ ఛానల్కి రావడానికి చాలా భయం వేసింది బ్రో. భయమా అంటే జనరల్లీ సెలబ్రిటీస్ అంటే కొంచెం భయం కదా, కానీ మీరు చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు బ్రో, చాలా ఫ్రెండ్లీగా ట్రీట్ చేశారు మమ్మల్ని. థ్యాంక్ యూ, చాలా ఆనందంగా ఉంది. 75,000 సబ్స్క్రైబర్స్ మీకు ఉన్నారు బ్రో, ఇంకేముంది అంతే అనుకున్నారు. 75 దగ్గరే ఉన్నారని కలవలేదండి ముందుకి, ఎందుకు మరి కలవట్లేదు నాకైతే అర్థం కావట్లేదు. ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ టు గివ్ యూ మోర్ ఫుడ్ అండ్ ఫన్ ఎవ్రీథింగ్. అండ్ ఏమి లేదండి, సబ్స్క్రైబ్ అంటే పక్కన సరదాగా బెల్ ఉంటుంది, దానికి కొట్టేసేయండి. తర్వాత మీకు నోటిఫికేషన్ వచ్చింది అనుకో, మీకు చూడాలనిపిస్తే చూడవచ్చు, లేకపోతే లేదు అది కొట్టేదనుకో, కాస్త ధైర్యం, అదొక సపోర్ట్. మన వెనక ఎంతమంది ఉన్నారని చెప్పి ఒక మోరల్ సపోర్ట్ ఉండి చూశారు, ఆ మోరల్ సపోర్ట్ చాలా బాగుంటుంది. ఇంకా ఎన్ని మంచి వీడియోస్ చేయడానికైనా ఎప్పటికీ రెడీగానే ఉంటాను. ఇక్కడ దాకా వచ్చి మా టేస్టీ తేజాలో వన్ ఆఫ్ ద అసోసియేషన్ అయినందుకు అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ అండి, మీరు కూడా నెక్స్ట్ టైం నాతో పాటు ఇక్కడికి వచ్చి వీడియో చేయొచ్చు. అండ్ చేయాల్సిందల్లా ఏం లేదు, ఇన్స్టాగ్రామ్లో మీరు ఫాలో అయ్యి నేను స్టోరీ ఏ స్టోరీ టేస్టీ తేజ గురించి నేను నెక్స్ట్ వీడియో చేస్తున్నాను, ఎవరైనా ఇంట్రెస్టెడా మీరు అని నేను ఒక స్టోరీ పెడతాను, దానికి ఎవరైతే రిప్లై ఇస్తారో వాళ్ళని డైరెక్ట్గా తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేసి నేను వీడియో చేసేస్తాను. అండ్ ఒకవేళ నేను ఒకవేళ వీడియో చేసేటప్పుడు ఎవరైనా నాతో పాటు ఒక సెలబ్ ఉంటే మీతో పాటు ఆ సెలబ్రిటీ కూడా జాయిన్ అయిపోతారు. అండ్ అందరం కలిసి హ్యాపీగా ఇలాగే వీడియో చేసేద్దాం. అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ బ్రదర్. మీరు ఎప్పుడు ఇలాగే సబ్స్క్రైబర్స్ వీడియో చేస్తుందండి, అండ్ మేమే రావాలని థ్యాంక్ యూ సో మచ్.